खबरदार अरे పార్లమెంట్ సభ్యులు తరపూర్ అన్నగారు పైసా బాధితులను పనిచేస్తున్నారు. ఆయన హైదరాబాద్ అరెస్ట్ చేయడం అప్రసాదము. మరి ఇవాళ జైచార్జ్ జైచార్జ్లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను పోలీసులు ఈ రాత్రి అరెస్ట్ చేయడము ఇది అప్రసాదకము. మరి భారతీయ జనతా పార్టీ మరి బండి సంజయ్ గారు గతంలో పైసా బాధితులను పరామర్శించారు. మరి సంవత్సర క్రితం జరిగిన సంఘటన మన ప్రాంతాన్ని మరి ఈ దేశంలో తింటూ ఈ దేశం అన్నీ అనుభవిస్తూ మరి ముఖ్యమైన దుష్కరులు ఎంఐ గుండాలు పాకిస్తాన్ తొత్తులు మరి పరదేశం పాట పాడుకుంటూ మరి హిందువులపైన మరి దాడి చేయడము అప్రాజకము. మరి ఏదైతే చేతకాంతనం అనుకోవద్దు. మరి హిందువులు జాగృతం అయితే దీన్ని మరి సంఘటితంగా ఎదుర్కొంటారు. మరి రాష్ట్ర ప్రభుత్వం పొత్తు నిద్రపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక వర్గానికి తొత్తుగా వివరిస్తుంది. కాబట్టి దీన్ని దాడి చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చట్టరిత చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మొన్న ఆదివారం రాత్రి 7:30 ప్రాంతంలో కొందరు ముస్లిం యువకులు బైన్సా పట్టణంలో జుల్ఫికర్ కాలనీలో సైలెన్సర్ తీసి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ విచ్చలవిడితనం చేస్తూ తిరుగుతుంటే అక్కడ స్థానిక రైతులు ఇబ్బందికర వాతావరణం జరుగుతుందని అడిగిన బాబాన వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ ఆస్తులను లూటు చేసి అదే 10 నిమిషాల్లో పట్టణమంతా వ్యాపించేటట్టు ఖచ్చితంగా పక్కడబంది ప్రణాళిక ప్రకారము ఈ విధంగా బైన్సా పట్టణంలో యథేచ్ఛగా దాడులు జరుగుతున్నాయి. ఒక సంవత్సరం క్రితం జరిగిన దాడులను ప్రభుత్వం అణచివేసి ఉంటే నేను ఈ పరిస్థితి వచ్చేది కాదు. అదేవిధంగా దాడికి పాల్పడే వ్యక్తులు అరెస్ట్ చేయకపోగా ఏ విధంగా ఆ అరెస్టుకు దాడికి ఎక్కడైతే ఆ హిందువులు హిందూ కుటుంబాలు ఎంతోమంది దాడికి గురయ్యారు అనేక
హిందూ ఆస్తులు దహనమైనవి, అనేక మంది 8 మంది గాయాలైనవి. అదేవిధంగా రాజ్ న్యూస్ అని ఒక రిపోర్టర్ కవరేజ్ పోతే ఆయన మీద కత్తిపోట్లకు గురి చేశారు. ఆయన ఇప్పుడు యశోదాలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. దేవరాడిని ఒక హిందూ వాణి కార్యకర్త మీద కూడా దాడి చేసి ఆయన మీద కూడా ఇలా యశోదాల ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. కనీసము శతగాత్రులకు వాళ్ళు హిందువులైన పాపానికి ప్రభుత్వము కనీసం స్వాంతన చేకూర్చాలి. కనీసం పరమార్శ కూడా పని పాపాన లేదు. మా హిందూ పార్లమెంట్ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు వాళ్ళకు యశోదాలో పరామర్శించి బహిసా పట్టణంలో ఆ బాధిత కుటుంబాలకు స్వాంతన చేకూరుతామని బయలుదేరితే అరెస్ట్ చేయడం అప్రజాస్వామిక కాదా? మీరు పరామర్శించారు అధికారంలో ఉండి, ఎంఐఎం తొత్తుగా వ్యవహరిస్తున్నారు. ఆ రోజు తెలంగాణలో కొట్లాడినప్పుడు ఎంఐఎం తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసింది. తెలంగాణ వద్దని శ్రీకృష్ణ కమిషన్ నివేదిక ఇచ్చిన ఆ ఎంఐఎం గురి ఇలా హిందువులకు వ్యతిరేకంగా తొత్తుగా వ్యవహరిస్తున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో అడుగడుగున ప్రతి కుటుంబంలో ప్రతి హిందూ జాతిని సంఘటితం చేసి రామరాజ్యం కృషి చేస్తాం. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో, మా హిందూ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా తెలంగాణ గోల్కొండ కోట మీద కాషాయ జెండా వేసి హిందువుల అన్ని సమస్యలు పరీక్షిస్తాం. జై హింద్, జై భారత్. జరిగినటువంటి హిందువులపై దాడి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇదే విషయాన్ని ఆ బాధ్యతలను పరామర్శించడానికి మా నిజామాబాద్ ప్రియతమ నేత హిందూ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న పోతాన్ని బయలుదేరితే హైదరాబాద్లో అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది అంటున్నారు. మీ అంటే మీ లా అండ్ ఆర్డర్ మీ చాదగా తనమా అని మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా జగిత్యాల్లో నిజం బహింసలో జరిగిన సంఘటనకు జగిత్యాల్లో భారతీయ జనతా పార్టీలను చుట్టూ రాష్ట్రంలో ఎక్కడున్నా మా లాంటి కార్యకర్తలను అరెస్ట్ చేయడం దీని వెనుక టీఆర్ఎస్ కుట్ర ఉన్నది. మీ చాదగా తనానికి భారతీయ జనతా పార్టీలను అరెస్ట్ చేసి పోలీసులను పెట్టడం ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టు చేసినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కలిగి వేసే ప్రసక్తే లేదు. ఇయ్యలా కాకుండా మరో రోజు బహిష పోతాం, బాధితులు పరామర్శిస్తాం, మీ అంతు ఏందో చూసేవాడికి ఇడిచిపెట్టాం. జై భారత్, జై. ఈరోజు తెలంగాణ లోపల ఉన్నటువంటి బహింస లోపల హిందువుల పైన వాళ్ళ ఇళ్ళ పైన భౌతికంగా దాడి చేసి వాళ్ళ ప్రాణాలకే రక్షణ కరువైతే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ఉన్నటువంటి హోంమంత్రి కానీ దానిపైన ఎందుకు స్పందిస్తలేడని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో నేను భయంకరమైన హిందువును, ఈ రాష్ట్రాన్ని రక్షిస్తా అని ప్రగల్భాలు పలికినటువంటి ఈ కేసీఆర్ గారు ఈ రాష్ట్రం లోపల బహింస ప్రాంతం లోపల హిందువులకు రక్షణ కరువై వాళ్ళ ప్రాణాలకే లక్షణాలు లేకుండా ఈ రాష్ట్రంలో బతుకుతుంటే ఎందుకు దానిపైన స్పందిస్తలేడు? వారిని కత్తులతో ఒడిచి వాళ్ళ ఇండ్ల పైన దాడి చేసి ఇండ్లను గాలబెట్టి హిందువుల ఆటోలను దగ్ధం చేసి వాళ్ళ యొక్క ప్రాణాలకు రక్షణ కరువైతే ఇంతవరకు ఆ దుండగుల పైన వారిపైన కేసులు పెట్టకుండా ఎంఐఎం గుండాలకు అని వాళ్ళు భయపడి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎం గుండాలకు భయపడి ఈ దేశ విద్రోహ శక్తులకు భయపడి ఈరోజు దేశం లోపల హిందువులకు అన్యాయం చేసే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రం లోపల నెలకొంది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. గత సంవత్సరం, కరెక్ట్ సంవత్సరం క్రితం ఇదే రోజున బహింస లోపల దాడి జరిగితే ఈ కేసీఆర్ గారు మొత్తు నిద్ర వహించడం కారణంగా కరెక్ట్ సంవత్సరం లోపల మళ్ళీ అదే బహింస లోపల హిందువులపై దాడి చేశారు. ఇదేందయ్య అంటే పట్టించుకోడు. ఏదో హిందువులు చేస్తే మాత్రం కమ్యూనల్ కేసులు పెడతాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆ సమస్యను ప్రపంచానికి తెలియజేస్తే మిమ్మల్ని క్రిమినల్ ఛార్జ్ పెడతామని చెప్పేసి ఈరోజు పోలీసు అధికారులు మా కార్యకర్తలను హెచ్చరించడం జరుగుతుంది. మా రాష్ట్ర అధ్యక్షుడు, మా పార్లమెంటు సభ్యులు వాళ్ళని పరామర్శిస్తే వాళ్ళని అడ్డుకొని ఇళ్ళ లోపల ముందస్తు అరెస్టుల పేరిట మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే ప్రభుత్వము చేయడం జరుగుతుంది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. బిడ్డ కేసీఆర్, నువ్వు చేసినటువంటి అరాచకాలను హిందువులు గుర్తిస్తున్నారు. రానున్న రోజుల లోపల నిన్ను బొందబెట్టే ప్రక్రియ దగ్గరలోనే ఉన్నదనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. బహిసాలో జరిగిన సంఘటన మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి సంవత్సరము బహిసాలో హిందువులపై మైనార్టీ వర్గాలకు సంబంధించిన దాడి చేయడం, అట్లాగే వాళ్ళ ఇళ్ళను తగలబెట్టడం చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా పోయినసారి కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు, అరవింద్ గారు, కిషన్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే పునరావృతమైంది. అసలు ఈ ఏదైతే కేసీఆర్ ప్రభుత్వంలో అసలు బహిష అనేది మరి అది కాశ్మీర్లాగా ఏమైనా స్వయం ప్రతిపత్తి ఇచ్చారా? లేకపోతే కాశ్మీర్ కావాలని చెప్పి బహిషలో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ అల్లర్లు చేసి మైనార్టీల లబ్ధి పొందడానికి కూడా ప్రయత్నం చేస్తుందా? హిందూ సమాజం కూర్చుండదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇట్లాగే ముస్లింలకు అవకాశం ఇస్తే మన తెలంగాణ రాష్ట్రంలో మన అన్ని రకాలుగా సంసిద్ధమై హిందువుల మీద దాడులు మార్పడే అవకాశం ఉంది. కాబట్టి
నియంతృత్వంగా ఉక్కు బాద పోపి ఇలా అంచివేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే హిందూ సమాజమే దీనికి ప్రతీకారం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే వైసలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఒక శాంతియుత వాతావరణం రావాలంటే దాంట్లో ఏదైతే దీంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడితే తప్ప దీనికి పరిష్కారం లేదని చెప్పి మేము హెచ్చరిస్తాం.